हैदराबाद जिल్లాలో కేటీఆర్ పరిటిని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ హౌస్ అరెస్ట్ చేశారు. బలరామ్ నాయక్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమ అరెస్టులు మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ ఖండించారు. అరెస్ట్ చేసిన అఖిలపక్ష నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు రాబోతున్నారు. మార్కెట్ కబ్బి ఏదో మార్కెట్ కబ్బి దారికి ఇనాగ్రేషన్ వస్తున్నారు. వస్తుంటే దాదాపుగా నేను కూడా దూరనకల నుంచి చాలా ఫోన్లు వచ్చినాయి, బైపాస్ నుంచి కూడా చాలా ఫోన్లు వచ్చినాయి. అరెస్ట్ ఎందుకు చేయాలి మా కాంగ్రెస్ కార్యకర్తలు? వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఇనాగ్రేషన్కి వస్తే మేమేమి అంటలేము, వద్దని అంటలేము. కానీ బాబులను కార్యకర్తలను అరెస్ట్ చేసుకుని ఎక్కడదండి? ఇది సమాజంలో ఇక్కడ సోషల్ జస్టిస్ ఉందా? అసలు తెలంగాణలో మేము కాంగ్రెస్ ఎంపీలం అందరం కలిసి పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ సోనియా గాంధీ ఇచ్చిన ఈ తెలంగాణ ప్రజాస్వామ్యం ఎక్కడన్నా ఉందా? ఎక్కడలక్కడ హౌజ్ అరెస్ట్ చేసుకున్నారు, లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అరెస్ట్ చేశారు, బయ్యారాములోకి చేశారు. ఇక్కడ అందరికీ కూడా ఏ పోలీస్ స్టేషన్, నెల్లి కూతురు పోలీస్ స్టేషన్ కానీ అక్కడ అన్ని పోలీస్ స్టేషన్లు అరెస్ట్ చేసాడు. ఇది కార్యకర్తకు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు అరెస్ట్ చేసాడు, మాకు హౌజ్ అరెస్ట్ చేసాడు. ఇది కరెక్ట్ అయిన సమంజసమైన కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో దగ్గరే ఉండాలి.